ఇల్లున్నది అస్సలు దీ బిర్యానీ ఎంత కమ్మగున్నదిరా తింటుంటే తిన బుద్ధి అవుతుందిరా వా 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 పాండవుల సంపాదన అంతా కౌరవుల తదినాలకే సరిపోయింది అన్నట్టు జీతం అంతా తిండికే పెట్టుకుంటావారా అవును తింటుంటే నాకు డఫ్ట్ కొడుతున్నది అసలు ఈ బిర్యానీ ఏరికెళ్ళి వచ్చింది రైల్లో వచ్చిందా ఫడవలు వచ్చిందా బయట దేశం కెళ్ళి మీరు మోటార్ మీద వచ్చిందా ఎట్లా వచ్చింది విమానం టికెట్ పెట్టుకొని ఎవరు వచ్చింది బిర్యానీ అంటే మన మనసారా అట్లా రానికి బియ్యంలా నెరగలే రేనికి రాదు బిర్యానీ గురించి ఎరకనంటే మీకు ఏమెరక నీకు ఇది ఎట్లా వచ్చింది అనేది ఆలోచన చేస్తున్నా నేను అసలు దేని గురించి రా ఈ కథ తినే తినుకుంటే ఇంకా మళ్ళీ ఏమో లాపాయింట్లు తీస్తున్నావు దుబాయ్లకి వెళ్ళి దుంకి ఈడికి వచ్చిందా లేకుంటే అమెరికాకి వెళ్ళి ఆగమయ్య ఈడికి వచ్చిందా ఎట్లా వచ్చింది రే బిర్యానీకి ఏమైనా కాళ్ళు చేతులు ఉన్నాయారా ఏమో గట్ల అడుగుతున్నావు నువ్వు నేను ఇప్పుడు మాట్లాడతలేను ఆలోచన చేస్తున్నా కదా జరిసేపు ఆలోచన చేయని ఈ లెగ్ ఫీసు అమెరికోళ్ళరా మనరా ఈ బాస్మతి బియ్యము భర్త దేశంలో అవన్నీనా ఎక్కడ దిక్కువన్నీ చికెన్ చైనోలది బియ్యం బ్రిటనోలై మాల్ మసాలా మస్కటోలై అని చెప్పిగా బా ఏం దలిగినావా మా తల్లి నా చుట్టూ నేనే నీకన్నా ముందు ఇలేకర్ నా ఇంటి నీ కొలివేయకుంటే అసలు ఇంట్లో నీ బొండిగా విసుకుత బిడ్డ అసలు ఏంది నీ బాధ నాకు అర్థం కాదు గానీ పండ్ల మీద టిక్కాలు ఉన్నట్టు ఇవిట మీద కూడా టిక్కాలు ఉంటాయా టిక్కాలు రాతికేస్తే ప్లాస్టిక్ ఎట్లా తింటారు తినరు గారా బియ్యం మీద ఉండయి ఏం తెలుస్తలేదు నీ బొత్తలంటే బిర్యానీ పడుతుందో తెలుస్తలేదా బిర్యానీ నీదా నారా లేకుంటే ఫక్క ఫంటి దేశ పొలరా ఇప్పటికి రెండు బిర్యానీలు తిన్నా గానీ అసలు ఫత్త దొరుకుతలేదు దీన్ని అవ్వా రెండు ప్లేట్లు తిన్నవారా ఏం ప్రయోగాలు చేస్తున్నావో ఏమో ఓ బిట్రీ అక్క ఈ బిర్యానీ మన హైదరాబాద్ కాదంట మళ్ళీ ఏడికేళ్ళు వచ్చిందంట అని టేస్టింగ్ చేస్తున్నా తెలిసి ఫారైతే లేరు అరే మద్రాస్ జియోగ్రాఫికల్ ఇండికేషన్ వాళ్ళు అదే బిర్యానీకి గుర్తింపు ఇచ్చేటోళ్ళు దీనికి సంబంధించిన ఆధారాలు మన దగ్గర లేవని మనది కాదన్నారట దాని గురించే నీదంతా మన తాత ముత్తాతల కా నుంచి బిర్యానీ ఈయనే వండుకొని సొంతంగా తింటున్నాము మళ్ళీ బిర్యానీ మనది కాకుండా ఇంకెవరిది అన్న ఈ బిర్యానీ ఎవరిది మనదే నా పార్సల్ ఇంక తెచ్చిందా ఇది ఇంట్లోనే ఉంటారా అట్లా కాదు సత్తి బిర్యానీ ఖచ్చితంగా మీదే అని చరిత్రలో ఏం ఆధారాలు ఉన్నాయి అవి చూపెట్టుండ్రి అన్నారట మన ఒళ్ళు చూపెట్టలేకపోయినరట ఆశ కుఫర్ దానివి తినబుద్ది అయితే నువ్వు కూడా వచ్చి తిను అయిపోయిందా ఇట్లా వెండుకో దీని మీద వెండుకొని తిను ఉల్లిగడ్డలు తిను బువ్వా వాళ్ళంటే చెప్పు అరే మళ్ళా తినటోలోనే ఏమంటాడు ఓర్ వారి అక్క ఒక్క నిమిటు అన్న నా బువ్వగిన నీకు చూస్తుండు నేను ఇప్పుడే వస్తాను ఇవన్నీ అవి టమాటా పచ్చలు అదే అంటున్నా నేను లేచే మాల్ మసాలా అంతా ఇక్కడ హైదరాబాద్ ప్యూర్ మసాలా హైదరాబాద్ తమ్మి 400 ఏళ్ల కిందటనే మన హైదరాబాద్ లో బిర్యానీ నోడక తింటున్నారా నవాబుల కాలం నుంచి ఉన్నది అవునక్క బిర్యానీ మనరే నిజాం కాలం సంధి పొందుతూనే ఉన్నాం కానీ మద్రాసు వాళ్ళు సఫ్ టికెట్ ఎందుకు ఇవ్వలే అక్క అంటే మనోళ్ళు రాసి పెట్టుకోలేదట మనది ఎట్లా వండుతారు ఇంత కమ్మగా ఎట్లయితదని పుస్తకంలో రాయలేదు కదా అందుకే అది గారక్క అమ్మమ్మ మంచిగా సిబ్బి పెట్టి గంజంపుతుండే ఎంత కమ్మగా ఉంటుండే బువ్వ కలిపోసి కూడా ఉంటుండే బువ్వ కమ్మగా వస్తుండే అమ్మమ్మ ఏమన్నా రాసి పెట్టినారు ఇదెందుకు రాసి పెట్టాలి మరి అంటే ఎవడో వచ్చి అడుగుతాడని బిర్యానీ ఎవరిది ఎట్లా తయారు చేస్తారు అప్పటికి ఒక సర్టిఫికేట్ ఇస్తారని నిజాం రాజుకి ఏమన్నా తెలుసారా రాసి పెట్టుకోనికి ఆ మంచిగానే ఉన్నది వాళ్ళు చెప్పినట్టు పసుపు కొమ్ము కూడా దొరకరీరా యాపాకు అసలుకే ఉండరు అంటాను అంటాడు అసలు సత్తిగారు భూమి మీద మనిషే గారు అంటారు గ్రాంతరంలోకి లూచి పడ్డారు అంట అని చెప్తారు అమ్మో ఇవన్నీ పుస్తకంలో రాసి పెట్టక్క అయ్యో నువ్వు గంతగానం బుగులు పడకరా తిని మీద గిట్లనే ఎప్పుడు ఒట్లు ఒళ్ళైతుంది నీది నాదని బెంగాల రసగుల్ల మీద కూడా కాలేదా అది కూడా గట్లనే అక్క నీ జడ బుగ్గల జాకెట్ ముత్కసిరా నీదేనా అంటాను అడుగుతారు మళ్ళా డఫ్ట్ కొట్టి టైలర్ ఎవరు అంటాను అడుగుతారు ముందే రాసి పెట్టుకో అక్క ఇది నాయే అంటాను అంత సీన్ లేదమ్మా అదిగా సత్తి బిర్యానీ వాళ్ళు మీది కాదు అన్నంత మాత్రం కాకుండా పోతుందారా నువ్వు విన్నా చాలు కానీ ఇంటికి వచ్చి మళ్ళీ వస్తా చిన్న బువ్వ తిన్నావా అయిపోయిందా అది అయిపోయిందా పోగాయా తెలుగు రారా అచ్చకావు బిర్యానీ మీరా జైసా ఓతే టీకే సుక్రియా దొడ్డు గా తిని